జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ పౌరసత్వ సవరణ చట్టం తుది ముసాయిదా వచ్చే ఏడాది మార్చి ముప్పై నాటికి సిద్ధమవుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెలిపారు రాబోయే నెలల్లో సిఏఐ ఖచ్చితంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను రూపొందించడానికి రాజ్యసభకు చెందిన శాసన కమిటీ గడువుని నిర్ణయించిందని రెండు వేల ఇరవై నాలుగులో మార్చి నాటికి నిబంధనలను రూపొందించబోతున్నట్లు తెలిపారు నార్త్ ట్వంటీ ఫోర్ పరిగణస్ జరిగిన బహిరంగ సభలోనూ అజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు పౌరసత్వ సవరణ చట్టం ఆమోదించినప్పుడు అనేక రాజకీయ పార్టీలు హింసని వ్యాప్తి చేశాయన్నారు తప్పుడు ప్రకటనలు కూడా చేశాయని దుయ్యబట్టారు ఈ పార్టీలు సుప్రీంకోర్టుకి వెళ్లి పిటిషన్ను దాఖలు చేశాయి బిల్లుని అడ్డుకోవడానికి ఏకంగా రెండు వందల ఇరవై పిటిషన్లని ప్రతిపక్షాలు దాఖలు చేశాయి తాము ఖచ్చితంగా సిఏఏపై చట్టం చేయబోతున్నామన్నారు ఈ చట్టాన్ని సమర్థించేందుకు తాము తప్పకుండా సుప్రీంకోర్టులోనూ పోరాడుతామని స్పష్టం చేశారు సీఏఏ అమలు కోసం ఇప్పటికే లోక్సభ రాజ్యసభ కమిటీలు పనిచేస్తున్నాయని నివేదిక రాగానే దేశ వ్యాప్తంగా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని ఆయన తేల్చి చెప్పారు మతపరమైన హింసకు గురై బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చిన మటువా కులస్తుల పౌరసత్వ హక్కుని ఎవ్వరూ లాక్కోలేరని అజయ్ మిశ్రా చెప్పారు గత రెండేళ్లలో సీఏఏని అమలు చేసే ప్రక్రియ ఊపందుకుందని కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా దొరుకుతున్నాయని అన్నారు అజయ్ మిశ్రా సిఏఏ అమలు చేస్తామని బీజేపీ దేశ ప్రజలకు వాగ్దానం చేసింది ఇచ్చిన మాటకు అనుగుణంగా దూకుడిగా వ్యవహరిస్తోంది ఈ బిల్లుని లోక్సభలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన ఆమోదించారు రాజ్యసభలో డిసెంబర్ పదకొండు రెండు వేల పంతొమ్మిదిన ఆమోదముద్రపడింది డిసెంబర్ పన్నెండున ఇది చట్టంగా మారింది జనవరి పది రెండు వేల ఇరవైనా చట్టం అమల్లోకి వచ్చింది చట్టంగా మారిన తర్వాత కొన్ని నిబంధనలను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పుడు అదే పనిలో ఉంది ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏడాది మధ్యలో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల హిందూ సిక్కు బౌద్ధ పార్సీ క్రైస్తవ మతాలకు చెందిన వలసదారులకి భారతదేశ పౌరసత్వం మంజూరు చేస్తారు ఇదొక చారిత్రాత్మక నిర్ణయంగా భారతదేశ చరిత్రలోనే నిలిచిపోనుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు